ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిర్మాణ దశలోనే ఆగిపోవటానికి సంబంధించి ఈశాన్యంలో ఉండేటువంటి తూర్పులో ఉండేటువంటి దోషాలు ఏవైనా కారణమవుతాయా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ గాని వాట్సాప్ గాని చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించినటువంటి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతే మనం చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది, నిర్మాణాలు మనం మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, కమర్షియల్ గా కావచ్చు, కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ కావచ్చు, ఇలాగ మనకున్నటువంటి స్థలం ఉన్నటువంటి ఏరియాను బట్టి మనం కన్స్ట్రక్షన్స్ అనేది జనరల్ గా స్టార్ట్ చేస్తూ ఉంటూ ఉంటాము. అయితే ఈ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసేటువంటి టైంలో మనకి ఉపయోగపడేటువంటి ఆ నిర్మాణానికి దోహదపడేటువంటి నిర్మాణాన్ని మనం అనుకున్నటువంటి నిర్మాణం కంటే ఇంకా ఉన్నతంగా నిర్మించడానికి సంబంధించి కొన్ని విషయాలు దోహదపడుతుంటాయి. వాటికి సంబంధించి ప్రధానంగా బ్యాంకింగ్ కి సంబంధించి, అదేవిధంగా స్థలం మంచి ప్రదేశంలో ఉన్నప్పుడు రెంటల్స్ బాగా వస్తాయి అని అనుకున్నప్పుడు ఎక్కువగా మనకి నిర్మాణానికి సంబంధించి ఎవరికైనా లీజ్కి ఇచ్చేసేసి స్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలి, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఆ స్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడాను ఇలాగ చాలా మంది వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే నిర్మాణంలో ఉండేటువంటి కొన్ని లోపాల కారణం చేత కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కారణం చేత కావచ్చు, లోన్స్ రిజెక్ట్ అవ్వడము, లేదంటే బయ్యర్ కావచ్చు, లేదంటే రెంటల్కి లీజుకు తీసుకునేటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇట్లాగ కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల కొంత అమౌంట్ ఉంచుకొని కన్స్ట్రక్షన్ ని స్ట్రక్చర్ ని స్టార్ట్ చేసి అది పూర్తి చేయలేక ఆగిపోయేటువంటి సందర్భాలు చాలా ఉండడం జరుగుతుంది. అటువంటి వాటికి సంబంధించి ఇక్కడ మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ నిర్మాణం ఎందుకు ఆగిపోయింది అనేటువంటి విషయం యాక్చువల్గా నాకు కూడా తెలియదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్థలం నుంచి నేను ఇక్కడ ఫోటో తీసుకోవడం జరిగింది. ఈ స్థలం ఏదైతే ఉందో మనం ప్లానింగ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి స్థలము, ఈ స్థలానికి సంబంధించి మొత్తం సైట్ విజిటింగ్ డిగ్రీస్ ఇవన్నీ చూసి మనం వెళ్ళేటువంటి సందర్భంలో ఎదురుగా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా కాలంగా అలాగే ఆగిపోయినట్లుగా అనిపించింది. అలాగ అనిపించినప్పుడు సైట్ ఓనర్ని అడగడం జరిగింది. ఆయన కూడాను ఎందుకు ఆగిపోయిందంటే నాకు తెలియదు, నేను ఈ స్థలం కొత్తగా కొనుక్కున్నాను, నాకు ఐడియా లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిర్మాణంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక రెండు విషయాలకు సంబంధించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటిగా మనం విజిటింగ్ చేయడానికి వచ్చినటువంటి స్థలం వచ్చేసి పడమర రోడ్డు ఫేసింగ్ అని చెప్పేసి ఆ స్థలం యజమాని స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి స్ట్రక్చర్ వచ్చేసి తూర్పు అని చెప్పేసి వాళ్ళు నిర్మాణాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సన్లైట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను డే టైంలో సుమారుగా 9:30-10 ఆ ప్రాంతంలో నేను విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫోటో తీసుకున్న బ్యాక్ సైడ్ నుంచి మీరు సన్లైట్ని అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఆ స్ట్రక్చర్కి ఎదురుగా సూర్యుడు అనేది ఉదయించడం జరుగుతుంది. కాబట్టి తూర్పు దిశగా మనం ఒక పరిగణనలోకి తీసుకోవచ్చు. కొంతవరకు ఎన్ని డిగ్రీలు వేరియేషన్ ఉంది, స్ట్రక్చర్ ఎలాగుంది, అవన్నీ మనం గూగుల్ మ్యాప్స్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్కి వచ్చినటువంటి స్థలం వచ్చేసి ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ లైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మార్క్ చేసినటువంటి లైను ఇది. ఈ స్థలం ఉన్న మార్క్ చేసినటువంటి ఈ స్థలానికి సంబంధించి మనం విజిటింగ్కి వెళ్ళినటువంటి సిచ్యువేషను. ఈ ఎదురుగా ఉన్నటువంటి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి స్ట్రక్చర్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఇది. ఈ లైన్ మీకు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలైన్గా నేను సెట్ చేసినప్పుడు ఈ స్ట్రక్చర్ యొక్క డిగ్రీస్ వచ్చేసి 32.75 రావడం జరిగింది, 33 డిగ్రీలు అనుకోవచ్చు. అలాగే రోడ్డు వైపుకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి రోడ్డు, రోడ్డుకి ఇటువైపు మనం విజిటింగ్ చేసినటువంటి స్థలము, ఇటు ఇంకొక వైపు వచ్చేసి ఆపోజిట్లో
స్ట్రక్చర్ ఆగిపోయినటువంటి స్ట్రక్చర్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు వచ్చేసి 123 డిగ్రీలు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. హెడ్డింగ్ అని చెప్పేసి ఉంది కదా ఈ 123 డిగ్రీలు, 90 డిగ్రీలు ఉండవలసినటువంటి తూర్పు 123 డిగ్రీలు ఉండడం జరిగింది. అంటే ఈ స్ట్రక్చర్ యొక్క సెంటర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా ఇది స్ట్రక్చర్ యొక్క సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ భాగం వచ్చేసరికి 123 డిగ్రీలు ఉండడం జరుగుతుంది. అది కూడాను మనకి తూర్పు ఆగ్నేయం ఫేసింగ్ అనేది కంప్లీట్గా టిల్ట్ ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం ఆటో క్యాడ్లో దీన్ని సెట్ చేసుకొని చెక్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 120 డిగ్రీలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 120 నుంచి 130 మధ్యలో ఈ స్ట్రక్చర్ యొక్క సెంటర్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నిర్మాణంలో జరిగినటువంటి లోపాల గురించి ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి మెట్లు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ ఉత్తరం వైపుగా తీసుకోవడం జరిగింది. మొదట్లో నేను కూడాను వాయువ్యంలో మెట్లు తీసుకున్నారేమో, బ్యాక్ సైడ్ లిఫ్ట్ తీసుకొని ఫ్రంట్కి మెట్లు తీసుకున్నారని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ కాకపోతే నేను ఒకసారి మెట్లు దాకా వెళ్ళేసేసి ఒకసారి స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేశాను. ఈ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు నేను గమనించినటువంటి విషయం ఏంటి అని అంటే మెట్లు వచ్చేసి కరెక్ట్గా సెంటర్లో తీసుకున్నారు, కాలమ్స్ వచ్చేసి 4x4 కాలమ్స్ తీసుకున్నారు, బాక్సులు చూసుకుంటే 3x3 బాక్సెస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కాలం నుంచి ఒక కాలంకి గ్యాప్స్ ఇవన్నీ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఫ్రంట్ ఫస్ట్ కాలం నుంచి రెండో కాలం వరకు ఫ్రంట్ అంతా ఖాళీ ఉంచారు, రెండో కాలం నుంచి మూడో కాలం వరకు ఉత్తరం వైపు ఉన్నటువంటి భాగంలో మెట్లు ఏర్పాటు చేశారు, మళ్ళీ మెట్లు బ్యాక్ సైడ్ అంతా కూడాను ఖాళీ ఇచ్చేశారు, ప్రొవిజన్ ఇచ్చేసేసారు. ఫ్రంట్ ఫేసింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మూడు పార్టీషన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి మెట్లు డైరెక్షన్ ఎక్కడొచ్చాయి అని అంటే టోటల్ స్ట్రక్చర్లో నిర్మాణంలో ఉత్తరం మధ్య భాగంలో మూడు పార్టీషన్లు చేసుకుంటే మిడిల్ ఆఫ్ ద పార్టీషన్ నార్త్ సైడ్ రావడం జరిగింది. అది మనం డిగ్రీలలో చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఈ ప్రదేశంలో ఇక్కడ ఈ మెట్లు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మెట్లు దగ్గర ఇక్కడ రైలింగ్ కావచ్చు, అదేవిధంగా సెల్లార్ పార్కింగ్కి వెళ్ళడానికి సంబంధించినటువంటి కటింగ్ కావచ్చు, ఇదంతా ఈ కార్నర్ లోపించే విధంగా ఇవ్వడం జరిగింది. అది విదిశలో ఉండండి, మామూలు దిశలో ఉండనివ్వండి, డిగ్రీలు కరెక్ట్గా ఉండనివ్వండి, ఉండనివ్వకపోండి, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను ఆ కార్నర్స్ అనేవి మనం పెంపులు తగ్గింపులు చేయకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెట్లన్నీ కూడాను ఇక్కడ తీసుకొని ఇక్కడ సెల్లార్లోకి వెళ్ళడానికి వే అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు అలాగ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఇక్కడ మెట్లు తర్వాత సెట్ బ్యాక్ తీసుకున్నారో అదే సెట్ బ్యాక్ని స్ట్రైట్గా తీసుకొని మెట్లు అక్కడితో ఎండ్ చేసినట్లయితే అట్లీస్ట్ మెట్లు కాకుండా మిగిలినటువంటి ఏరియా అంతా కూడాను కరెక్ట్గా ఉండేది. ఇక్కడ ఏం చేశారని అంటే ఆ కార్ కన్వీనియంట్గా పార్కింగ్ లోపలికి వెళ్ళే విధంగా కన్వీనియంట్గా చూసి అక్కడ వరకు స్లాబ్ ఎక్కువగా కట్ చేసి ఇటువైపు వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు దగ్గర ఈ స్పేస్ అంతా కూడా ఎక్కువగా అలాగే ఉంచడం జరిగింది. ఇక్కడ డైరెక్షన్ పరంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ కార్నర్ వచ్చేసి బిల్డింగ్ కార్నర్ వచ్చేసి 90 డిగ్రీల తూర్పు అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినటువంటి రెండు దోషాలు ఏమున్నాయి అని అంటే ఈశాన్యంలో మెట్లు, తర్వాత స్లాబ్ ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్లో తూర్పు భాగం కోల్పోవడం జరిగింది. డిగ్రీల పరంగా చెక్ చేసుకున్నప్పుడు తూర్పును కోల్పోవడం జరిగింది. జనరల్గా ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి ఈ స్ట్రక్చర్ వచ్చేసి కమర్షియల్ స్ట్రక్చర్, అంటే వాళ్ళు డెవలప్మెంట్కి సంబంధించి చేసేసి ఎవరికైనా రెంట్కి ఇచ్చేసేసి వాళ్ళు వాటి నుంచి రెంట్స్ కావచ్చు, లేదంటే అది అసెట్ కింద ఉంచుకొని ఫ్యూచర్లో దాన్ని మళ్ళీ ఏవైనా లోన్స్ అట్లాంటివి ఉంటే క్లియర్ చేసుకొని ఆ అసెట్ని వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అనుకొని ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైంది అని అంటే స్లాబ్ ఏరియాలో తూర్పు భాగం కట్ అయిపోయింది. మనకి తూర్పు ఎప్పుడు కూడాను సమాజానికి సంబంధించినటువంటి ప్రదేశము, సోషల్ కనెక్షన్స్ అన్ని కూడాను తూర్పులోనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ
ఈ బిల్డింగ్ కి తూర్పు కట్ అయిపోవటం వల్ల, స్లాబ్ ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్ లో కట్ అయిపోవటం వల్ల ఈ సోషల్ కనెక్షన్స్ అనేవి మిస్ అవుతాయి. ఈ రిఫరెన్సెస్ కూడాను మనకి సోషల్ కనెక్షన్స్ నుంచే వస్తుంటాయి. ఒక మంచి బ్రోకర్ దొరకడం కావచ్చు, ఒక మంచి రెంటల్ ఓనర్ లీజుకు తీసుకునేటువంటి ఓనర్ దొరకడానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా కరెక్ట్గా మిడ్ ఈశాన్యంలో వీళ్ళు డిగ్రీల పరంగా తీసుకున్నప్పుడు ఈశాన్యంలో వీరికి వచ్చినటువంటి మెట్లు కూడాను ఇన్సైడ్ ద ప్లింత్ ఏరియా తీసుకొని ఈ స్ట్రక్చర్లో ఈశాన్యాన్ని కోల్పోయే విధంగా చేసినటువంటి కారణం చేత కావచ్చు, ఈ రెండు కారణాల చేత ఈ స్ట్రక్చర్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు లేదు అని అంటే వారు ఒక విధంగా ఆలోచించి ఈ స్ట్రక్చర్ని స్టార్ట్ చేసి లీజ్కి ఇచ్చేస్తే అమౌంట్ వస్తుంది కదా, కాబట్టి ఆ అమౌంట్తో దీన్ని స్టార్ట్ చేద్దాం అన్నటువంటి కారణం, కంప్లీట్ చేద్దాం అన్నటువంటి కారణం చేత కావచ్చు, స్ట్రక్చర్ స్టార్ట్ చేసిన తర్వాత బ్యాంక్కి లోన్ అప్రూవ్ చేస్తుంది కదా అన్నటువంటి కారణం చేత కావచ్చు ఈ నిర్మాణాన్ని వాళ్ళు మొదలుపెట్టి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఈ రెండు దోషాల కారణం చేత ఈ నిర్మాణం అనేది అలాగా ఆగిపోయిందనేది నేను అనుకున్నటువంటి విషయం. కాకపోతే కంప్లీట్గా ఈ స్ట్రక్చర్కి సంబంధించి ఎందుకు ఆగిపోయింది ఏంటనేది నేను మరలా విచారించలేదు. ఓనర్కి, ఆయనకు సంబంధించి మనం సైట్ విజిటింగ్కి వెళ్ళినటువంటి ఓనర్కి సంబంధించి ఆయన మనం మళ్ళీ అడగలేదు. కాకపోతే చాలా కాలంగా ఆగిపోయినటువంటి స్ట్రక్చర్ కాబట్టి నేను తీసుకున్నటువంటి అజంప్షన్ ఇది. జనరల్గా ఎవరైనా సరే కమర్షియల్ స్పేసెస్లో అలా చేశారు అని అంటే అట్లాంటి కారణాలే ఉండి ఉండొచ్చు, లేదు అని అంటే కొన్ని సందర్భాల్లో ల్యాండ్ ఇష్యూస్, పర్మిషన్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉండి ఉండొచ్చు, లేదంటే అన్నదమ్ముల మధ్య ఆ స్థలానికి సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు. ఏదైనా సరే ఆ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ కాకుండా ఉండడానికి ఏవైతే దోహదపడుతుంటాయో, ఎటువంటి అంశాలు అయితే దోహదపడుతుంటాయో అవన్నీ కూడాను ఇలాంటి లోపాలు జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాణంలో ఎప్పుడు కూడాను ప్లానింగ్ దశలోనే వాటిన్నిటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ముందే తీసుకోవాలి. అవి మెట్లు కావచ్చు, సెల్లార్స్ కావచ్చు, పార్కింగ్స్ కావచ్చు, ఎంట్రన్సెస్ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, రూమ్ ప్రొవిజన్స్ కావచ్చు, కాలం పొజిషన్స్ కావచ్చు, రైట్ యాంగిల్కి సంబంధించి కావచ్చు. కొన్ని సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఒక స్ట్రక్చర్ రైట్ యాంగిల్కి కరెక్ట్గా లేకపోవడం కారణం చేత కూడాను నిర్మాణాలు ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ కూడాను నిర్మాణంలో ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క విషయం కూడాను ముఖ్యమైనటువంటి విషయాలే. ఇవన్నీ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఆ గృహ యజమాని కావచ్చు, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి యజమాని కావచ్చు వెళ్ళేంత వరకు వీటి యొక్క ప్రభావాలు అతనిపైన అవి ఫలితాలను చూపించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.